హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ్ హోమ్ వరల్డ్, అ కంప్లీట్ షాపింగ్ ఫర్ హోమ్ నీడ్స్. 100+ బ్రాండ్స్ అండ్ 20,000+ ప్రోడక్ట్స్. ఈ రోజు మనం రో నెంబర్ 1 కేపీహెచ్బీలో ఉండేటటువంటి మన శివ్ హోమ్ వరల్డ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. అండ్ ఇవాళ వీడియోలో మనం ఒక డిఫరెంట్ కలెక్షన్ని చూడబోతున్నాం, తెలుసా అండి. సో ఈ కలెక్షన్ చూసిన తర్వాత మీరు కూడా వావ్ అని అనాల్సిందే. మరి ఇంతకీ ఏంటబ్బా ఆ కలెక్షన్ అని ఆలోచిస్తున్నారా? సో ఇవాళ వీడియోలో మనం మిర్రర్స్ కలెక్షన్ చూడబోతున్నామండి. మిర్రర్సా? ప్రతి దగ్గర ఉంటాయి కదా, మా ఇంటి దగ్గర పక్కన ఉండే చిన్న చిన్న షాప్స్లలో కూడా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా మిర్రర్స్ దొరుకుతాయి, దాంట్లో వెరైటీ ఏముంది అని అనుకుంటున్నారా? సో ఎస్, అక్కడికే వస్తున్నారండి. ఇవి మామూలు మిర్రర్స్ కాదన్నమాట, లైట్ మిర్రర్స్. సో జనరల్లీ ఏంటి అంటే లైట్స్ మనకి అరేంజ్ చేసి అక్కడ మనం మిర్రర్స్ పెట్టుకొని ఎంచక్కడ నించొని చూసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆ లైట్స్లో మన ఫేస్ అనేది ఇంకా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మేకప్స్ అది చేసుకునే వాళ్ళకి, ఇలా ఆర్టిస్ట్లకి, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఇంకా ఏంటంటే కంపల్సరీ మిర్రర్ దగ్గర ఈ లైటింగ్స్ అన్నీ కూడా ఉండాల్సిందే. అప్పుడే వాళ్ళు వాళ్ళ మేకప్ని కూడా కరెక్ట్గా చేసుకోగలరు. సో దీంట్లోనే మనకి అలా లైట్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటాయన్నమాట, ఇంత చెప్పేశాను కదా. మరి ఇప్పుడు ఆ లైట్ మిర్రర్స్ ఎలా ఉంటాయి అన్నది చూసేద్దామా? ఫస్ట్ మిర్రర్ ఇలా ఓవల్ షేప్లో వచ్చిందండి. చుట్టూ చిలాగా గ్లిటరింగ్ వచ్చేటటువంటి మెటీరియల్ ఉందన్నమాట ఈ ఓవల్ షేప్ చుట్టూ కూడా. ఇదిగోండి ఎంత మెరుస్తుందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను కదా ఇవి లైట్ మిర్రర్స్ అని చెప్పి. మరి లైట్ ఎలా వస్తుంది అంటే కేవలం 1 టచ్తో వస్తుందని, మనం ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా బటన్స్ అవి ప్రెస్ చేస్తాం కదా, ఇది ఓన్లీ టచ్ చేస్తే చాలన్నమాట. అచ్చం మనం వాడుతున్న లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టచ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, జస్ట్ టచ్ చేస్తే ఎలా అయితే ఆపరేట్ అయిపోతాయో, ఇది కూడా 1 టచ్ తోటి ఆపరేట్ అయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మనకి సెన్సార్. జస్ట్ దాని మీద అలా టచ్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది. ఇదిగోండి నేను జస్ట్ టచ్ చేస్తున్నాను ఇప్పుడు, ఇదిగోండి ఆన్ అయిపోయింది మనకి. అండ్ ఈ లైట్లో కూడా మళ్ళీ 2-3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది సింగిల్ కలర్లో కాదండి, లైట్స్ మనకి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, ఇంకా సూపర్ కదా. నెక్స్ట్ కలర్ ఏంటి అంటే, ఇలా టచ్ చేస్తే ఇంకొక కలర్ వస్తుంది అన్నమాట మనకి, ఇదిగోండి. ఇప్పుడు మనకి ఎల్లో షేడ్లో కలర్ అన్నది మారిపోయింది, ఇందాక మనకి కొంచెం వార్మ్ వైట్లో వచ్చిందేమో, ఇప్పుడేమో ఎల్లో షేడ్లో వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఇంకొకసారి టచ్ చేస్తే ఇంకొక డిఫరెంట్ కలర్. సో ఇలాగ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ మనకి జస్ట్ ఒక టచ్తో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ చేయాలి అన్నా సరే అంతే, ఇలా సింగిల్ టచ్ తోటి మనకి ఆఫ్ అయిపోతుంది. ఎంచక్క ఆపరేటింగ్ కూడా ఎంత ఈజీగా ఉందో చూడండి. అండ్ అలానే ఎంత బ్యూటిఫుల్ అండ్ రేర్ ఐటమో, నిజంగా మార్కెట్లో ఉండేటటువంటి వెరీ వెరీ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అంటే మనకి మార్కెట్లో వచ్చే ఇలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇమ్మీడియట్లీ దొరికే ఏకైక ప్లేస్ ఏదైనా ఉంటుంది, అది కూడా ది బెస్ట్ ప్రైస్లో, అంటే అది మన శివ్ హోమ్ వరల్డ్ మాత్రమే. సో మిర్రర్ అదిరిపోయింది కదండి, మీకు కూడా బాగా నచ్చింది కదా, ఎలా అనిపించింది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ కొన్ని మిర్రర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాము. అసలు ఇలా నా ఫేస్ని నేను చూసుకుంటూ ఉంటే మొత్తం అసలు అంత చాలా డీటెయిల్గా కనిపిస్తుందండి ఫేస్ అంతా కూడా. ఆ లైట్ ఎఫెక్ట్స్ తోటి, నేను ఇందాక చెప్పాను కదా మనకి ఇలా చుట్టూ లైట్స్ తోటి ఉంటే ఏంటంటే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఫేస్ అంతా కూడా. సో యాజ్ ఇట్ ఈజ్ నాకు కూడా ఇప్పుడు అదే ఫీల్లో ఉన్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చుట్టూ ఆ షైనింగ్ తోటి ఇలాంటి మిర్రర్లో చూసుకుంటూ ఉంటే అసలు ఆ ఫీల్ ఇంకా వేరే లెవెల్లో ఉంది తెలుసా. అంటే చాలా ఒక మనం రెగ్యులర్గా మిర్రర్స్లో చూసుకునేదానికి ఇలాంటి దానికి అసలు ఒక కొత్త ఫీల్ వస్తుంది, ఫీలింగ్ సంథింగ్ స్పెషల్ యాక్చువల్లీ. సో అలా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎవరు యూస్ చేసినా సరే ఇలాంటి మిర్రర్స్ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు, దెల్ డెఫినెట్లీ ఫీల్ స్పెషల్ అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది, ఓకే లుకింగ్ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మిర్రర్ని చూద్దాం. ఇదిగోండి ఇది బుడ్డి మిర్రర్, ఇందాక పెద్ద మిర్రర్ చూసాం కదా. సో రాధాకృష్ణ మిర్రర్ అండి ఇది, మనం చూసుకోవడం కంటే కూడా దేవుడి గదిలో పెట్టుకోవడానికి చాలా చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. అలా లైట్స్ తోటి అసలు ఆ దేవుడి గదికి ఒక కొత్త అందం వస్తుంది అన్నమాట, ఎంత బాగుందో కదండి. ఓన్లీ రాధాకృష్ణ ఇలా ఉన్నారు. అండ్ అలానే చుట్టూ కూడా లైటింగ్స్ ఉన్నాయండి, ఇదిగోండి ఇలా కంప్లీట్లీ మొత్తం అంతా కూడా లైటింగ్స్తో వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఆ టచ్ ఆప్షన్ లేదండి, డైరెక్ట్గా ఆన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు దేవుడి గదిలో మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ అలానే ఎక్కడైనా సరే మనం హాల్లో వాటిల్లో పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ అలానే మన ఇంట్లో పెట్టుకోవడానికే కాకుండా ఎవరికన్నా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే కొత్త ఐటెం కాబట్టి వాళ్ళు కూడా స్పెషల్గా ఫీల్ అవుతారు. అండ్ ఖచ్చితంగా మనం ఎవరికి ఇచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి రేర్ అండ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ని. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మిర్రర్ని చూద్దాం.
ఇది ఇంకొక మిర్రర్ అండి. దీంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. సో ఇది కూడా పూజ గదిలో మనకి చాలా బాగుంటుంది. పెద్ద సైజులో ఉంది కాబట్టి చూడ్డానికి కళగా ఉంటుంది. అండ్ అలానే మనం రెగ్యులర్ మిర్రర్గా కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అంటే ఇలా దేవుళ్ళు ఉండేటటువంటి ఈ మిర్రర్ ఏంటి అంటే మనకి పూజ గదిలో ఇంకా ఎక్కువ అందాన్ని తీసుకొస్తాయి, మనం డైలీ యూజేజ్కి వాడే కంటే కూడా. సో దీంట్లో కూడా మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇది కూడా మనకి జస్ట్ టచ్ తోటి ఆపరేట్ అవుతుంది. నేను ఒకసారి టచ్ చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, జస్ట్ ఇలా టచ్ చేయగానే మనకి లైటింగ్ అన్నది వచ్చేసింది. చక్కగా శివుడు, పార్వతి అండ్ అలానే కింద ఇక్కడ చిన్న లింగంతో డిజైన్ అంతా కూడా ఉంది. అండ్ మనం కావాలి అంటే సైడ్స్లో కూడా మన ఫేస్ చూసుకోవచ్చు. అండ్ ఆఫ్ చేసినా టోటల్గా క్లియర్గా కూడా కనిపిస్తుంది. బట్ ఇలా మనకి ఆన్ చేస్తే ఏంటి అంటే ఇలా సైడ్స్లో అన్నది మన ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ నిజంగా పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్ అండి. అంటే డిఫరెంట్ ఐటమ్స్ మనం జనరల్లీ ఏంటంటే పటాలు, విగ్రహాలు ఇలా పెడుతూ ఉంటాం కదా. సో ఇలాంటివి పెడుతూ ఉంటే గనక నేను ఇందాక చెప్పినట్టు చాలా అందంగా ఉంటుంది, ఒక కొత్త కాంతిని తీసుకొస్తుంది మన పూజ గదికి. 2-3 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఇంకొకసారి టచ్ చేస్తే మనకి కలర్ అన్నది మారుతుంది. సో కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా మారుతుందండి. మళ్ళీ మనకి కలర్ చేంజ్ అయింది చూడండి, ఇప్పుడు కొంచెం వైట్ కలర్లో వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టచ్ చేస్తే ఏంటంటే మనకి ఆఫ్ అవుతుంది. యా, ఇలా సింపుల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. సో పార్వతీ పరమేశ్వరులు ఉండేటటువంటి మిర్రర్ అనమాట. సో ఇందాక మనం బుడ్డి మిర్రర్ చూసాం కదా, రాధాకృష్ణుంది. అండ్ ఫస్ట్ మనం చూసింది అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఓన్లీ మనకు మనం చూసుకోవడానికి బాగుంటుంది ఓవల్ షేప్ మిర్రర్ ఆ గ్లిటరింగ్ తోటి దాంతో. సో ఇలాగా మనకి కావలసినట్టు అంటే మనం దేనికైతే యూజ్ చేసుకుంటాం అనుకుంటామో, పూజ గదికి కావాలంటే ఇలాంటివి, లేదా ఓన్లీ మనల్ని మనం చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం చూసిన మిర్రర్, ఇలా మన టేస్ట్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకొక మిర్రర్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఇంకొక డిఫరెంట్ మిర్రర్ అండి, బుద్ధా మిర్రర్ ఇది. సో దీంట్లో కూడా ఏంటి అంటే మనకి ఫస్ట్ మిడిల్ స్పేస్ అంతా కూడా ఇలా ఎంప్టీగానే ఉంటుంది. సో హ్యాపీగా ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. 2 టైప్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు మనం. సో డెఫినెట్లీ ఇది మనం మిర్రర్ లాగానే యూస్ చేసుకోవచ్చు అనమాట, అంటే మనల్ని మనం చూసుకోవడానికి. అండ్ ఇందులో ఉండే వెరైటీ ఏంటి అంటే డిఫరెంట్ మిర్రర్ ఎందుకన్నానంటే ఇప్పటి వరకు మనం చూసినవి సెన్సార్ తోటి, అంటే మనం టచ్ చేస్తే వర్క్ అయ్యాయి కదండి. ఇదేంటంటే ఆ పని కూడా లేదన్నమాట, జస్ట్ సెన్సార్. సో నేను ఏం టచ్ చేయట్లేదు, ఇదిగోండి ఆఫ్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఆన్ ఆఫ్ అవుతుంది, చూసారా. సో ఇక్కడ ఇది సెన్సార్ అన్నమాట, జస్ట్ మనం ఇలా హ్యాండ్ పెట్టినా అదిగోండి ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సో ఇది ఇంకా సింపుల్ అండి దానికన్నా కూడా. సో చాలా వెరైటీగా ఉంది కదండి. ఇది ఇంకా సెన్సార్ అంటే ఇంకా మనకి టచ్ చేయాల్సిన పని కూడా లేదు. బట్ ఇందాక మనం చూసిన మిర్రర్స్లో ఏంటి అంటే మనకి కలర్ చేంజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏంటంటే సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది, అదొక్కటే అండి. ఇంకా మిగతాదంతా కూడా మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఇదంతా సేమ్. జస్ట్ ఇదిగోండి ఇలా టచ్ కూడా కాదు, జస్ట్ నేను హ్యాండ్ వేవ్ చేస్తున్నాను అంతే దీనికి. ఇదిగోండి మళ్ళీ హ్యాండ్ వేవ్ చేస్తే ఆఫ్ అయిపోయింది, హ్యాండ్ వేవ్ చేశాను ఆన్ అయిపోయింది. అమ్మో ఇలానే ఎక్కువసేపు ఉంటే నేను దీంతో బాగా ఆడుకునేటట్టున్నాను. సో అంత బాగా నచ్చింది ఇది నాకు, హ్యాండ్స్ నేను వేవ్ చేస్తూ ఆఫ్ అండ్ ఆన్ చేస్తూ ఉన్నాను. సో ఇలా చక్కగా మనకి ఆన్ అయినప్పుడు మాత్రం చూస్తున్నారుగా బుద్ధ ఫేస్ వరకు తీసుకున్నారండి, చుట్టూ ఇలా ఒక రెక్టాంగిల్ షేప్ డిజైన్ తీసుకున్నారు, మధ్యలో మనకి మిర్రర్ అన్నమాట, హ్యాపీగా చూసుకోవచ్చు. సో యస్, ఇది కూడా ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్రర్ నేను ఇందాక చెప్పినట్టు. సో ప్రతి ఒక్క మిర్రర్ దేనికి అదే స్పెషల్గా ఉందండి. మనం రాధాకృష్ణ కావచ్చు అండ్ అలానే పార్వతీ పరమేశ్వరుల మిర్రర్ కావచ్చు, ఇవేంటంటే పూజ గదిలో పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ బుద్ధా మిర్రర్ కావచ్చు, అండ్ అలానే ఇందాక మనం చూసినటువంటి ఆ ఓవల్ షేప్ ఫస్ట్ చూసాం కదా ఓవల్ షేప్ మిర్రర్, ఈ రెండు ఏంటి అంటే మనం మన డైలీ లైఫ్లో యూస్ చేసుకోవడానికి, మన బెడ్రూమ్స్లో ఆర్ హాల్స్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మిర్రర్స్ అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కదండి కలెక్షన్ అంతా కూడా. అండ్ అలానే చాలా చాలా లేటెస్ట్ మోడల్స్ అన్నమాట, మనం బయట ఎక్కడా కూడా ఇలాంటి రేర్ ఐటమ్స్ని చూసే ఛాన్సే ఉండదు, కేవలం మన శివ్ హోమ్ వరల్డ్లో మాత్రమే మనం చూడగలము. చూసారు కదండి మన శివ్ హోమ్ వరల్డ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ లైట్ మిర్రర్స్ని. కలెక్షన్ చాలా కొత్తగా ఉంది, మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్ని మన శివ్ హోమ్ వరల్డ్లో మీరు చూడాలి అనుకుంటున్నారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మన ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా ది బెస్ట్ ప్రైస్కి మన శివ్ హోమ్ వరల్డ్ దొరుకుతాయండి. రోడ్ నెంబర్ 1 KPHBలో ఉండేటటువంటి శివ్ హోమ్ వరల్డ్కి మీరు విజిట్ చేయొచ్చు, లేదా 9908258079 అనే నెంబర్కి వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ వైజ్గా మీరు ఉన్న ప్లేస్కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది, లేదా www.shwkart.com అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి, నెక్స్ట్ వీడియోలో మరో కొత్త కలెక్షన్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.